మీరు అడిగేది పాస్ అయిన సందర్భంగా పాస్వర్డ్, పాస్వర్డ్ నేను అన్న ఒక్క రెండు నిమిషాలు సరదాగా మాట్లాడతా, మీరు బ్రేక్ కదా. నేను ఇక్కడ చూస్తే అందరికీ నమస్కారం, రిజల్ట్ చూస్తే అన్నింటిలో చాలామంది అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, కాబట్టి శ్రీనివాసరావు గారు అమ్మాయిల పక్షపాతి. కారణమా, వెనకబడేది మేము ఒక సరదాగా జోక్ చెప్పాలా. ఒక తల్లి దగ్గరికి స్టూడెంట్ వస్తాడు, వచ్చి బ్యాగ్ విసిరేసి టీవీలో అనౌన్స్మెంట్, అమ్మ నేను ఈరోజు ఫస్ట్ అంటాడు. అంటే ఎప్పుడు అంటే ఒకటే స్టూడెంట్ ఉన్నప్పుడు ఫస్ట్, మళ్ళీ 4 రోజుల తర్వాత అమ్మ నేను ఈరోజు సెకండ్ అంటాడు. ఎంతమంది లోరు అంటే ఇద్దరు. కాబట్టి మేము కడప జిల్లా అడుగు నుంచి ఫస్ట్, మేము రెండింటిలో అట్లీస్ట్లో ఫస్ట్ అట. కాబట్టి మేము ఈసారి ఆ రిజల్టు కాకపోతే గవర్నమెంట్ కాలేజీల్లో మా వాళ్ళు లిస్టులో లేరు, ప్రైవేట్ టోటల్గా తీసుకుంటే మాత్రం లిస్ట్ ఉన్నారు. టోటల్ అయితే లిస్టు, గవర్నమెంట్ కాలేజీలు అయితే ఒక రేషియోలో ఉన్నారు. ఏమైనా కూడా మేము మాకు మంత్రి గారు ఇన్ఛార్జి మంత్రి, మీరు అన్నట్లు మేమిద్దరం కృషి చేయాలా, కడప జిల్లాకు ఆ పరిస్థితి నుంచి బయటకు రావాలా. చదువులో ముందుకు వస్తేనే ఫ్యాక్షన్ తగ్గేది, సమస్యలు తగ్గేది. ఆ పరిస్థితి నుంచి ఎందుకుగానో పరిణామం జరుగుతుంది. కాకపోతే 10th క్లాస్లో మా వాళ్ళు స్టేట్లో ఫస్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్. 10th క్లాస్ వచ్చేందుకు ఫస్ట్, ఇంటర్మీడియట్ నెక్స్ట్ ఎందుకు లిస్ట్ వచ్చినారు. కాకపోతే చిన్న సవరణ దీంట్లో ఫిమేల్ మేల్ అని రాశారు. నేను సార్ చెప్తున్నా పక్కన, ఇంటర్ లెవెల్లో గర్ల్స్ బాయ్స్ కాబట్టి ఆ జెండర్లో రాసేటప్పుడు గర్ల్స్ బాయ్స్, గర్ల్స్ చాలా విషయాల్లో ఫస్ట్ ఉన్నారు. అటెండెన్స్ లిస్టులో కూడా వాళ్ళే ఎక్కువ విద్యార్థులు, విద్యార్థిని సంఖ్యలో ఎక్కువ ఉన్నారు, పాస్లో ఎక్కువ ఉన్నారు, పర్సంటేజ్లో ఎక్కువ ఉన్నారు, మార్క్స్లో ఎక్కువ ఉన్నారు, తర్వాత ర్యాంకులో ఫస్ట్ ఉన్నారు. కాబట్టి అందరూ అమ్మాయిలను అభినందించాలి చదువులు. అట్లే వాళ్ళకు రేపు రాబోయే రోజుల్లో మహిళలు సీఎం గారు చెప్పే ప్రకారం మహిళలు అన్నింటిలో ముందంజలు ఉండాలి. ఆ విధంగా మా ఇంటర్మీడియట్ లెవెల్లో అమ్మాయిలకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మేము మంత్రి గారిని అభినందిస్తున్నాం. రైట్, అలాగే ఈ మొత్తం టోటల్ రిజల్ట్స్ కూడా మొత్తం 42 వెబ్సైట్స్ వాటిలో పెట్టాం. ఆ 42 వెబ్సైట్స్ కూడా ఆ డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఇస్తా ఉన్నాం అని, ఏ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు, అది కూడా ఇన్ఫర్మేషన్ కోసం. VELOCE వెలోష్ యాష్ M17 VELOCE యాష్ M17 దిస్ ఇస్ ద పాస్వర్డ్. ఆల్ క్యాపిటల్స్. ఓకే, థ్యాంక్ యూ. కమిషనర్ గారు మాట్లాడుతున్నారు, వాళ్ళతో సార్ట్ అవుట్ అవుతుంది. దట్ ఇష్యూ ఇస్ గెటింగ్ సార్ట్ అవుట్.
డెఫినెట్ గా ఏదైతే లోయెస్ట్ వచ్చిన జిల్లాలు ఉన్నాయో అక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొత్తగా మంత్రి గారు కూడా వచ్చారు, ప్రత్యేకించి విద్యాశాఖ తరఫున కూడా అక్కడ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను కూడా అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. డెఫినెట్ గా ఎందుకు అది ఎవ్రీ ఇయర్ లోయెస్ట్ వస్తూ ఉంది, టెన్త్ లో మళ్ళీ హైయెస్ట్ వస్తూ ఉంది, ఇంటర్మీడియట్ వచ్చేసరికి లోయెస్ట్ వచ్చేది కూడా సైంటిఫిక్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. రీజన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకొని దాన్ని డెఫినెట్ గా ఇంప్రూవ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎన్నో మొత్తం ఆర్డర్ వెళ్ళిపోయింది. అందరికి లంచ్ కూడా ఇక్కడ అరేంజ్ చేయబడిందండి, దయచేసి హ్యావ్ యువర్ లంచ్ అండి, ప్లీజ్ జాయిన్ ఫర్ లంచ్. అందరికి ఇక్కడ లంచ్ కూడా అరేంజ్ చేస్తాం.